ఇటీవల జరిగిన మహానాడు విజయవంతం అవడంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఏర్పడింది. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుస్తామని ధీమాతో టీడీపీ వర్గాల్లో బలంగా నాటుకుంది. మహానాడు విజయానికి కారకులైన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు సూళూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహానాడు సభను జరగనీయకుండా వైసీపీ ప్రభుత్వం, అధికారులు, పోలీస్ యంత్రాంగం అనేక ఆటంకాలు కలిగించిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వారిని ఎదిరించి తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా సభకు వచ్చి సభను విజయవంతం చేయడం జరిగిందని సూళూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఆర్టీఓలను పెట్టి ప్రైవేట్ వెహికల్స్ ఈనుకుంటారు, ఆర్టీసీ యాజమాన్యాన్ని చెప్పి ప్రభుత్వ బస్సులు ఈనుకుంటారు. మరి అదేవిధంగా పోలీసులు ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితి కూడా పట్టించుకోకుంటారు. ఎక్కడ జనాన్ని కంట్రోల్ చేయడం కానీ, ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నిర్వీర్యం చేసినా కార్యకర్తల మనోబలం, తెలుగుదేశం పార్టీ మీద ఉండే అభిమానం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత జనాన్ని ఆటోమేటిక్గా తీసుకొచ్చిందండి. అది వాళ్ళే వచ్చారు స్వచ్ఛందంగా, వాళ్ళే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని టెంపోలు మాట్లాడుకోవడము, ట్యాక్సీలు మాట్లాడుకోవడము, లేదా ఇంకో వెహికల్ పెట్టుకోవడము, మోటార్ సైకిల్ వేసుకోవడము స్వచ్ఛందంగా వచ్చారంటే ఇది నిజంగా నవ్వుతో నవ్వుతుంది. మరి ఇది ఒక సామాజిక న్యాయం అని చెప్పని బస్సు యాత్ర చేసిన వాళ్ళంతా అది దుశ్చయాత్ర అయిపోయింది కానీ బస్సు యాత్ర కాలేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది మన మహానాడుతోనే. అది తెల్లవైపోయింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేద్దామా, తెలుగుదేశం పార్టీని ఎప్పుడు అధికారంలోకి తీసుకొద్దామని చెప్పని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే మీకు ధైర్యం లే, ఇంకా బెటర్ ఎలక్షన్ ఈ మహానాడు చూస్తేనే ఆయన ఏదో 2023లో ఎన్నికలకు రావాలని చెప్పి అన్ని సిద్ధం చేసుకున్నాడే కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పకుండా పరాయణం చర్చిస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. బెటర్ ధైర్యం లేదు, 2 సంవత్సరాలు ఉన్నాలే మనం ఎందుకు అధికారాన్ని పోగొట్టుకోవాలని చెప్పి ఆ పరిస్థితిగా పోతారే కానీ, ఎన్నికలకు వచ్చే ధైర్యం ఇంకా వైసీపీ నాయకులు లేదు ఈ మహానాడు కార్యక్రమం చూసిన తర్వాత అని చెప్పి నేను తెలియజేస్తాను. మరి మా నియోజకవర్గం నుంచి మా నాయకులు మండల ప్రెసిడెంట్ అయితేనే, జిల్లా కార్యవర్గ సభ్యులు అయితే, అనుబంధ సంస్థ నాయకులు అయితే అందరూ కూడా గ్రామస్థాయి నాయకుల నుంచి అందరూ కూడా కలిసికట్టుగా సూళూరుపేట నియోజకవర్గం నుంచి సుమారు మరి 1000 నుంచి 1500 మంది స్వచ్ఛందంగా మేము ఒక బస్సు ఏర్పాటు చేసుకున్నా, ఒక వెహికల్ ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళ సంస్థ నాయకులందరూ కార్యకర్తలు వచ్చారంటే తెలుగుదేశం పార్టీ